한 번 해주세요. అదే విధంగా వారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారాలు. రాజశేఖర్ రెడ్డి గారు మనకిచ్చిన వరాలు, వాటి ద్వారా మన రాష్ట్ర అభివృద్ధికి తీసుకురావాలనే ఉద్దేశంతో చదువుకోలేని విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టి వాళ్ళందరినీ చదివించి విద్యావంతుల్ని చేసి మేధావుల్ని చేసి మన రాష్ట్రానికి తీసుకొచ్చి అభివృద్ధి చేయించాలని ఉద్దేశంతో తీసుకొస్తే ఈరోజు మనకి పక్కన కడుతున్నాం మేము రాజధాని. సింగపూర్ నుంచి తీసుకొస్తున్నాం మేధావుల్ని, ఆర్కిటెక్టర్ల్ని, అందరినీ తీసుకొస్తున్నామని చెప్పారు. ఇక్కడ ఉన్న మేధావులు కనపడలేదా? మీరందరూ మేధావులు కాదా? అయ్యా ఒక్కసారి ఆలోచించండి. మీరు కదిలింది మాకు తెలిసి, మేము చిన్నపిల్లలప్పుడు ఈ కృష్ణా జిల్లాలో ఉప్పి నచ్చింది. ఒక ప్రాంతం పూర్తిగా మునిగిపోయింది సముద్రంలో. ఈరోజు కదులుతుంది ఈ ఉప్పిన, కొట్టుకుపోతుంది వాళ్ళ పూర్తిగా. చూద్దరుగాని మనందరం చూస్తున్నాము. మన ఈ ప్రపంచంలో తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా మనం మోసం చేస్తున్న రాజకీయ నాయకులు, చంద్రబాబు నాయుడు అందరూ ఈ ఉప్పెన్లో కొట్టుకుపోతారు. మళ్ళీ మనం సురక్షితమైన పాలన చేసుకోవచ్చు, చేసుకున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. సెలవు. ధన్యవాదాలు రవి గారు. మన విజయవాడ ఈస్ట్ కోర్నర్ బొప్పల బాబుకుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు విజయవాడలో జరుగుతున్న ఈ ప్రజా సంకల్ప యాత్ర మన జగన్